కైవల్య పదంబుజేరుటకునై చింతించదన్ లోకరక్షైకారంభకు భక్తపాలన కళా సంరంభకున్ దానవోద్రేక స్తంభకు కేళి లోల విలస దృగ్జాల సంభూత నానా కంజాత భవండ కుంభకు మహానందాంగనాడింభకున్. కృష్ణుడు తన చెల్లెల్ని అలా తీసుకువెళ్ళిపోవడం సహించలేక ఎదిరించే ప్రయత్నం చేశాడు. ఎదిరించే ప్రయత్నం చేయడమే కాకుండా కృష్ణుని నిందించే ప్రయత్నం కూడా చేశాడు. కృష్ణుడు నిలవమన్నాడు, అయ్యా నీలో మర్యాదగా ఆపు, మా సరివాడవా మా పాప ఉరిపోవా, ఏ పాటి గలవాడవేది వంశము, ఎందు జన్మించితివి, ఎక్కడ పెరిగితివి, ఎయ్యది నడవడి ఎవడిరువు, మానహీనుడవీవు మర్యాదలిరుగవు, మాయగైకునిగాని మరలి రావు, నిజరూపమున శత్రుని అహంబుపై పోవు, వసుధేశుడవు కావు వావి లేదు, కొమ్మ నిమ్ము కృష్ణ గుణరహితుండవు, విడువేని కృష్ణ విలయకాల శిఖి శిఖా సమాన శతశిలీముఖముల గర్వమెల్లగుందు కలహవందు అని హెచ్చరించాడు. కృష్ణ, నీవు చాలా అమర్యాదగా ప్రవర్తిస్తున్నావు మా పట్ల. ఎంత అమర్యాదగా ప్రవర్తిస్తున్నావంటే, మా రాజకుటుంబంలో నుంచి అమ్మాయిని నీకు ఇవ్వాలంటే నీవు మా సరి బంధువా? కయ్యానికైనా వియ్యానికైనా నెయ్యానికైనా సమాన స్థాయి ఉండాలంటారు, ఎక్కువ తక్కువ ఉండకూడదు, కాబట్టి మాతో వియ్యమందే స్థాయి నీకున్నదా? మా సరి వాడవా మా పాప ఉనిపోవా, మా అమ్మాయిని తీసుకుపోయే అంత స్థాయి నీకెక్కడున్నది? ఏ పాటి గలవాడవు, ఎందు వంశము, నీకేమాత్రం ఆస్తిపాస్తులు ఉన్నాయి, అసలు ఎక్కడ పుట్టావు అని, ఎయ్యది నడవడి ఎందు జన్మించితివి, నువ్వు ఎక్కడో కారాగారంలో పుట్టావు, ఇంకెక్కడో పెరిగావు, నీ నడవడి గురించి ఎవరికి అవగాహన లేదు, చిన్నప్పుడు దొంగతనాలు చేశావు, అటువంటి నీకా మా అమ్మాయిని ఇవ్వాలి మేము అని నిందిస్తూ ఉన్నాడు. నువ్వు ఏ పని చేసినా కానీ ఏదో మాయ ప్రయోగిస్తూ ఉంటావు, గారడీ ప్రయోగిస్తూ ఉంటావు, నీ మాయలు మంత్రాలు నా దగ్గర పనిచేయవు, నిజరూపమున శత్రుని వ్యవహంబుపై పోవు, శత్రువుపైకి వెళ్ళాలంటే నాలుగు ముఖాలు నాలుగు భుజాలు చూపించడము, ఆయుధాలు చూపించడము, భయభ్రాంతులు చేసి ఏదో గారడి పనుతూ ఉంటావు, నీ తత్వం ఎవరికి అర్థం కాదు అంటే, ఈ రుక్మి భగవంతుని నిందిస్తూ కూడా అన్యాలాపంగా స్తోత్రం కూడా చేస్తున్నాడు. మా సరివాడవా మా పాప గునిపోవా, భగవంతునితో సరి అయినటువంటి వాడు ఇంకొకడు ఉంటాడా? సాగరం సాగరూపం, గగనం గగనాకారం అని వాల్మీకి మహర్షి చెప్పినట్టుగా ఆకాశంతో పోల్చాలంటే మరొక ఆకాశం ఎక్కడున్నది? అలాగే భగవంతునితో పోల్చడానికి మరొక భగవంతుడు లేడు, భగవంతుడు ఒక్కడే. ఏ పాటి గలవాడవు ఏది వంశము, భగవంతునికి అన్ని వంశస్థులు భక్తులే, ఆయన వంశం ఇది ఎవరు చెప్పగలడు? అలా ఎవరు చెప్పలేరు. నువ్వు ఏ పాటి గలవాడవు, భగవంతుని యొక్క ఆస్తిపాస్తులు నిర్ణయించాలంటే ఈ సమస్త బ్రహ్మాండ భాండాలు భగవంతునివే, అటువంటి వాణి యొక్క ఆస్తి ఇన్ని కోట్లనో ఇన్ని వేల కోట్లనో లక్ష కోట్లనో అని చెప్పగలడా? అంటే ఈ రుక్మి మర్యాదగా మా రుక్మిణిని మాకు ఇచ్చేయి, విడువేని కృష్ణ అలా రుక్మిణిని ఇవ్వకపోతే విలయకాల శిఖి శిఖా సమాన శితశిలీముఖముల గర్వమెల్లగుందు కలహమందు, యుద్ధంలో నిన్ను ఎదిరించి నా బాణ పరంపరల చేత బాణముల చేత నిన్ను పీడిస్తాను నిన్ను బాధిస్తాను అని కృష్ణుని రథానికి అడ్డంగా వచ్చాడు. కృష్ణుడు దంతవక్తుని శిరస్సు ఖండింపబడి శిక్షింపబడినా కానీ చూచిన వీడికి బుద్ధి రావడం లేదు అని ఆయన కూడా రథం దిగి వచ్చి రుక్మి జుట్టు పట్టుకొని ఖడ్గం తీశాడు ఓరలో నుంచి. వాణ్ణేమో చక్రంతో ఖండించాడు, వీడి ఖడ్గం తీశాడు. తీసేసరికి రుక్మిణీదేవి చేతులు పట్టుకున్నది. స్వామి, అల్లుడయ్య ముకుందుడీశ్వరుడంచు మోదితులైన నా తల్లిదండ్రులు పుత్రశోకము దాల్చి కుందుదురు ఈశ్వరా. స్వామి, నీవు ఈశ్వరుడవు భగవంతుడవు, ఆ మర్మం తెలియలేదు మా అన్నకి. ఇప్పటికి మా తల్లిదండ్రులు ఎంత ఆనందిస్తూ ఉంటారంటే, మాకు కృష్ణుడే అల్లుడైనాడు అది చాలు అని ఆనందిస్తూ ఉంటారు. అంటే నూనెను తీసుకెళ్ళిపోవడం మా అమ్మ నాన్నకి ఇష్టమే, వీడొకడే అజ్ఞానం చేత ఇష్టం లేకుండా ఉన్నాడు, కాబట్టి వీడిని మన్నించు, వీడిని శిక్షించావంటే నిన్ను అల్లుడుగా చూసుకుంటూ మురిసిపోతున్నటువంటి మా తల్లిదండ్రులకు పుత్రశోకం కలుగుతుంది, ఇంత ఆనందం పొందుతున్నటువంటి మా తల్లిదండ్రులకు నాకు ఈ బాధ కలిగిస్తావా? మంచిది కాదు స్వామి, మన్నించి మా అన్నగారిని అని రుక్మిణీదేవి చేయబట్టుకున్నది. సరే, అమ్మవారు కోరుతున్న తొలి కోరిక తను వలసి వరించి తీసుకెళ్ళిపోతున్నాడు, ఆమె కోరిక కోరింది, తొలి కోరిక మన్నించాలి కదా. సరే బావా, నీ సోదరి కోరిన కోరిక ప్రకారం నిన్ను మన్నిస్తూ ఉన్నాను, నిన్ను నేను చంపడం లేదు, అయితే బావమరదీవి కదా,
కాస్త సరసారాడు, నీతో సరస్సల్లాపాలు చేయడం సముచితమే అంటూ ఆయన శిరస్సులో సగాన్ని మీసంలో సగాన్ని గురిగాడు ఆ ఖడ్గంతో. తీసిన ఖడ్గాన్ని మళ్ళా అలా పెట్టేస్తే ఎలాగా వరలో ఏదో ఒక పని చేయాలి కదా అని సగం తల సగం మీసం గురిగాడు. అప్పుడే బలరామదేవుడు వచ్చాడు అక్కడికి. ఏమిటయ్యా కృష్ణ, నీకు ఇంకా చిరుమితనం పోలేదే, పెళ్లి చేసుకునే వయసు వచ్చినా కానీ ఇంకా చిన్ననాటి అల్లరి మానలేదు నువ్వు. భావమరది సాక్షాత్తు భావమరది, నీకు కాళ్ళు కడగవలసిన వాడు. ఏదో అజ్ఞానంతో ప్రవర్తించినంత మాత్రమే వాడిని ఇటువంటి శిక్ష విధిస్తావు నువ్వు. తలమనక భీష్మనందను తలయును మూతియు గురువ తగవే బంధున్, తలయును మూతియు గురుగుట తల తరుగుట కన్న తుచ్చతరము మహాత్మ. ఇదేమిటయ్యా ఇది చేశావి, ఇది సముచితం కాదు అని రుక్మిణీదేవిని ఓదార్చాడు. అంటే అన్నగారిని అంతకుముందు వాడు కిరీటధారి అయి యువరాజుగా బాగా అందంగా ఉన్నాడు, ఇప్పుడు ఆ కిరీటం కింద పడిపోయింది. జుట్టు పట్టుకున్నాడు కృష్ణుడు, పైగా ఆ జుట్టులో కూడా సగం గురిగేశాడు, మీసం కూడా సగం తీసేశాడు. ఇప్పుడు చూడడానికి వికృతాకారుడై ఉన్నాడు వాడు. అటువంటి అన్నగారిని చూసి రుక్మిణి కూడా కొంత బాధపడ్డది, అయ్యో ఈ దృశ్యం చూడవలసి వచ్చింది అని. ఆ రుక్మిణీదేవిని బలరాముడు ఓదార్చాడు. అమ్మా, మా కృష్ణుని పనులన్నీ ఇలాగే ఉంటాయి, జాగ్రత్త తల్లి. ఇప్పుడు ఈ రోజు నుంచి నువ్వే జాగ్రత్తగా చూసుకో, ఇటువంటి అల్లరి నివారించే ప్రయత్నం చేయి, అది నీ చేతిలో ఉందిక అని రుక్మిణీదేవిని ఓదారుస్తూ కృష్ణ భగవానుడి గురించి లక్షణాలన్నీ కూడా వర్ణిస్తూ జాగ్రత్తగా చమత్కారంగా అక్కడి నుంచి తీసుకెళ్ళిపోయాడు. కృష్ణ భగవానుడు రాజులందరూ కూడా స్తోత్రం చేస్తూ ఉండగా రాజుతయగు తన పురికిని రాజాన తెచ్చే బంధురాజు నితింపన్, రాజీవలోచనుడు హరి రాజసమూహములు గెలిచి రాజసమొప్పన్, మహారాజసంతో కూడినటువంటి సౌందర్య బంధుర మోహనాకారుడై రాజసమూహములందరూ కీర్తిస్తూ ఉండగా వందిమాఘదుల్లాగా రాజానన అంటే సంపూర్ణ చంద్రబింబం వంటి ముఖం కలిగినటువంటి ఆ అమ్మవారిని తీసుకొని తన నగరానికి వేంచేశారు. మహర్షులను ఆహ్వానించి మహర్షులు నిర్ణయించినటువంటి ఒక సుముహూర్తంలో రుక్మిణీదేవిని వివాహం చేసుకున్నాడు. ధ్రువకీర్తిన్ హరి పెండ్లియాడే నిజ చేతోహారిణిన్ మానవైభవ గాంభీర్య విహారిణిన్ నిఖిల సంపత్కారిణిన్ సాధుబాంధవ సత్కారిణి పుణ్యచారిణి మహాదారిద్ర్య సంహారిణిన్ శ్రీహూషంబరధారిణిన్ గుణవతీ చూడామణిన్ రుక్మిణిన్. ఆ రుక్మిణీదేవి ఎటువంటిదంటే నిజ చేతోహారిణిన్, శ్రీకృష్ణ భగవానుని యొక్క అంతరంగమును మనస్సును హరించినటువంటి తల్లి. అంటే ఆ దేవదేవుని యొక్క ప్రేమ ఆర్ద్రత చూరగొన్నటువంటి వలపు తెలుసుకున్నటువంటి అమ్మవారు. మానవైభవ గాంభీర్య విహారిణిని, మానవు చేత కానీ ఆత్మాభిమానం చేత కానీ గాంభీర్యాదుల చేత కానీ వైభవం చేత కానీ ఐశ్వర్యం చేత కానీ తనకు తానే సాటి అనిపించుకున్నటువంటి లక్ష్మీదేవి, ఆ లక్ష్మీదేవి యొక్క అంశతో జన్మించినటువంటి అమ్మవారే ఈ రుక్మిణి. నిఖిల సంపత్కారిణి, సకల సంపదలు ప్రసాదింపగలిగినటువంటి శక్తి ఆ తల్లికి ఉన్నది. దేవేంద్రాది పదవులు అనుగ్రహింపదగినటువంటి శక్తియుక్తులు ఆ తల్లికి ఉన్నాయి. ఇష్ట విశిష్ట మతయోపేయా దయాద్ర దృష్ట్యా త్రివిష్టవ పదం సులభం లభంతే. ఆ అమ్మవారు తన యొక్క ఆర్ద్రమైనటువంటి వాత్సల్యంతో కూడినటువంటి కరుణా కటాక్షంలో వెయ్యి వంతు ఎవడిపైనైనా ప్రసరించిందంటే వాడు దేవేంద్రుడు అవుతాడట, అంత శక్తి ఉంది ఆ అమ్మవారికి. నిహిల సంపత్కారిణిన్ సాధు బాంధవ సత్కారిణి, సాధువులను బంధువులను ఆదరించే అమ్మవారు. సాధు బాంధవ సత్కారిణి పుణ్యచారిణి మహాదారిద్ర్య సంహారిణి. ఆ అమ్మవారిని ఆశ్రయిస్తే ఇక దారిద్ర్యం యొక్క బాధే లేదు, అందరికీ ఐశ్వర్యాలు కలుగుతాయి. శ్రీహూషంబరధారిణిన్ అనేకానేకమైనటువంటి ఆభరణాలు ధరించే సౌభాగ్యవతి సౌశీల్యవతి సౌందర్యవతి అటువంటి అమ్మవారిని సుముహూర్తంలో కృష్ణ భగవానుడు వివాహం చేసుకున్నాడు. ఆ వివాహం జరుగుతూ ఉన్న సమయంలో పంచభూతాత్మక ప్రకృతి పులకించింది. నలలన్ కొమ్మల పుష్పహాసరుచి ఆనందించు భృంగోత్కరంబును, తేనెలు చిలికించు అబ్జములు, సొంపులు నింపు రంభాతరులు, విననింపు పికగానములు, కరుణలకు విందవు రసాలావలు, కన భూలోకమే పెళ్లి మండపముగా కన్పట్టెన పట్టునన్ను. ఆ సందర్భంలో ఈ సమస్త భూలోకమంతా కూడా ఒక పెండ్లి మండపం అయిపోయింది. ఎక్కడ చూచినా కానీ తుమ్మెదలు ఝంకారం చేస్తూ ఉంటే రుక్మిణీ కృష్ణుని యొక్క పెండ్లి పాటలే పాడుతున్నట్టుగా ఉంది. మహర్షులు వేదగానం చేస్తూ ఉంటే రుక్మిణీ కృష్ణుని స్తోత్రం చేస్తున్నట్టే ఉంది. ప్రతి మామిడి వనంలో కోకిలలు కూస్తూ ఉంటే ఆ కోకిలల పాటలన్నీ కూడా ఈ దేవదేవుని మహత్వాన్ని ఈ పెండ్లి గానాన్ని చేస్తున్నట్టే
ప్రకృతి పులకిస్తూ ఉంది, వింటూ ఉంది. ఆ భూలోకమంతా పెళ్లి మండపంలాగా అయిపోయింది. అలా ద్వారకా నగరంలో సుముహూర్తంలో గృహస్థాశ్రమ స్వీకారం చేసినటువంటి కృష్ణుడు కంసారి సంసారి అయినాడు. కంసుని హరించినటువంటి కృష్ణుడు ఇప్పుడు సంసారి అయినాడు. కంసారాతి మురామరారి నరక క్రవ్యాద ముఖ్యాసుర ధ్వంసాపాదన వీత కంటకవతిన్ ద్వారావతిన్ రుక్మిణి హంసీ హార మృణాళ హారి భుజమధ్యస్ఫార కాసారుడై సంసారార్ణవ సారమన్మద సుధా సారంబులం తేలుచున్. శృంగార సాగరంలో అమ్మవారిని ఒల్లాడిస్తూ శృంగార సౌఖ్యాలు పొందుతూ గృహస్థాశ్రమ సుఖాలను కృష్ణుడు అనుభవిస్తూ ఉన్నాడు. ఆ సమయంలో కృష్ణుడు ద్వారకా నగరానికి వేంచేసినప్పుడే విశ్వకర్మను పిలిపించి నూతనంగా నగరాన్ని నిర్మించినప్పుడే తన యొక్క అంతఃపురము, తన రాణులు ఎలా ఉండాలో వాళ్లకు అంతఃపురాలు, తన అన్నగారికి బలరామదేవునికి అంతఃపురము, తల్లిదండ్రులు ఎక్కడున్నారో వాళ్లకు మంచి సౌధాలు అన్ని నిర్మించుకుంటూ ఉన్నాడు. వీళ్ళకే కాకుండా తన బంధుమిత్రులను కూడా తీసుకొచ్చాడు అక్కడికి. యదు వృష్టి భోజ కుగురాంధక వంశస్థులైనటువంటి బంధుగణమంతా కూడా, ఆ బంధువుల్లో ముఖ్యులైనటువంటి వాళ్ళని కూడా ఆ నగరానికి తీసుకొచ్చాడు. అలా వచ్చినటువంటి బంధువుల్లో సత్రాజిత్తు అని ఒక ఆయన ఉన్నాడు. ఈ సత్రాజిత్తు కూడా మహాతపస్సంపన్నుడు. తన తపస్సు చేత సూర్యభగవానుని మెప్పించి శ్యమంతకమణిని ఆయన సూర్యభగవాను యొక్క అనుగ్రహంతో పొందగలిగినటువంటి వాడు. సంసక్తం సిక్తమాలా అభినవ భవనోద్యాన కౌతూహలిన్య యామిన్యా కన్య ఏవామృత కరకరసో వర్జితేన అమృతేన అర్కాలోక క్రియాద్వో ముద ముదయ శిరశ్చక్రవాళాలవాళాదుజన్బాల ప్రవాళ ప్రతిమరుచిర పాదప ప్రాక్ప్రవాళ. సూర్యుడు, సూర్యభగవానుడు ఎటువంటి దేవదేవుడంటే ఆ సూర్యమండల మధ్యస్థుడై మళ్ళీ శ్రీమన్నారాయణుడున్నాడు. చంద్రమండల మధ్యస్థుడై హయగ్రీవుడున్నాడు, ఆయన శ్రీమన్నారాయణుడే. చీకటి రేయి అనే నెపంతో ఈ సృష్టిని ముంచి వేయించినటువంటి చీకటిని పారద్రోలి అభినవ భవనోద్యాన కౌతూహలిణ్య ఈ సమస్త భవనాలను అభినవ కుసుమాలతో ప్రకాశించే ఉద్యానవనంలాగా భాసింపజేయదగినటువంటి మహాశక్తియుక్తులు వేయి వెలుగులు కలిగినటువంటి సూర్యభగవానుని తన తపస్సు చేత మెప్పించి సత్రాజిత్తు మణిని ఆయన తీసుకోగలిగాడు.